సినిమా థియేటర్ ముందు క్యూలో నిల్చొని టికెట్ కొని నేల టికెట్ కొని సంథింగ్ ఏదైతే అది సినిమా చూసిన అనుభవాలు ఉన్నాయి. శ్రీనివాస టాకీస్ అని మీకు అమ్మా అది ఒక డబ్బా టాకీస్ మధ్యాహ్నం మ్యాట్నీ షో ఇది నైట్ ప్రేమలో పడ్డారు విద్యార్థి దశలో ఉంటుండగానే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి లేదా పాలిటిక్స్కి వచ్చారు కదా అప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎంకరేజ్ చేసేవారా డిస్కరేజ్ చేశారు కమ్యూనిస్టులు అంటే అన్నిటికీ నిలబడతారు ఫైట్ చేస్తారు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు మరి మీ పాదయాత్ర మీకు ఎంతవరకు పనికొచ్చిందనంటే ఏం చెప్తారు నేను కొత్త పార్టీ పెడుతున్నాను నేను ఆ 10,000 కిలోమీటర్ నడిచేస్తాను నడిచేస్తే అధికారంలోకి వస్తాడా మొట్టమొదటిసారి మీరు ప్రధాన కార్యదర్శి అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కానీ నాకు వెంటనే ఒక భయం వేసింది అదేంటి అంటే నాకు బాగా సంతృప్తినిచ్చిన పీరియడ్ అంటే వెరీ ఏంటి చాలా ఇబ్బంది పడ్డానే అనేటువంటి భయం ఉన్నాయా ఒక ఇండియాలో మోడీ రావడం రైట్ రియాక్షన్ అనుకుంటుంది కానీ వరల్డ్ వైడ్ కూడా రైట్ రియాక్షన్ అనేసి డామినెంట్లో ఉన్నారు ప్రజా వ్యతిరేకులు ఎక్కువ పవర్లోకి రావడం వాళ్ళు ప్రజలు నమ్మడం అనేది ఒక బాధాకరమైన విషయం అంటారు కానీ సిపిఐ సిపిఎం కలిస్తే బాగుంటుంది అనేది చాలామంది అంటూ ఉంటారు ఒక నిజంగా కలిసే అవకాశం ఉందా ఏ కారణంతో అయితే విడిపోయాము తెలంగాణ ప్రాంతంలో మీకు బాగా అంటే ఏంటి కల్చరా ప్రజల ప్రాంతాల ప్రదేశాల ఆలయాల ఏంటి మీకు ఇష్టం సంస్కృతి అంటూ ఉంటారు ఒక నిజంగా కలిసే అవకాశం ఉందా ఏ కారణంతో అయితే